ప్రార్థన చేసి మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింపగలు కావలి ఉంచితిమి రాత్రింపగలు కావలి ఉంచితిమి మనుషుడు లోకంలో విమర్శిస్తున్నప్పుడు వచ్చే బాధ మనల్ని శోధిస్తున్నప్పుడు వచ్చిన బాధ మనల్ని అవమానపరుస్తున్నప్పుడు వచ్చిన బాధ మనల్ని ఆటంకపరుస్తున్నప్పుడు వచ్చిన బాధ దేవుని ప్రణాళికను నెరవేర్నోకున్నా అక్కడ ఏం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా మరలా బాధను సృష్టిస్తానని చూస్తుంటే అటువంటి సమయంలో దేవుని మీదకు మొదటగా చూస్తున్నాడు ప్రార్థన అనే ఆయుధము ఒక విశ్వాసి జీవితంలో ప్రతి దినము అంటే దినము అంటే ఒకటి పగలొకటేనా రాత్రి కూడా ఈ వీరు దేవుని ఉద్దేశంలో ప్రార్థన చేస్తూ అది తెలుసుకుని వెంటనే వారు చూపిస్తున్న భయానికి ఏం చేస్తారు తెలుసా క్రియలో కూడా అడుగేస్తున్నారంట శోధన వచ్చినప్పుడంతా కూడా దేవుని వైపు చూస్తూ మనుష్యుడి వైపు చూడకుండా ప్రార్థన చేస్తూ దివారాత్రంలో కావలి ఉంచుకున్నారు అంటే దేనికి కావలి ఉంచుకుంటున్నారు దేవుని ప్రణాళిక వైపు నువ్వు జాగ్రత్త పడాలి అంటున్నాడు ఈరోజు నీ హృదయం అంటున్నాడు దేవుడు నీ హృదయం చుట్టూ ఏమి పెడుతున్నావో జాగ్రత్త కావలి ఉంచుకోవాల్సింది నీదే బాధ్యత అంటున్నాడు ఏమి బయటకు మన జీవితంలో బయటది లోపలికి వస్తుందో వెళ్తుందో పరిశీలించుకోవాలంటున్నాడు ఈరోజు సులభమైన భాషలో నువ్వు నీ హృదయాన్ని కాపాడుకుందాము నా హృదయం చుట్టూ దేవుని గోడను కడదాము దేవుడు ఈరోజు నా దేహాన్ని పరిశుద్ధంగా నిలబెట్టాడు ఇది దేవుని ఆలయం అంటున్నాడు శరీరం దేహం అంటున్నాడు దీన్ని పాడు చేసేదేంటో నేను కట్టాలి ఈరోజు అని అనుకునేటప్పుడు దాడి పడుతుంది విమర్శన పడుతుంది ఘర్షణ పడుతుంది కలవరం పడుతుంది నింద పడుతుంది అవమానం పడుతుంది మాటలు పడుతున్నాయి ఆటంకాలు పడుతున్నాయి మరలా అంటే దేవుని చిత్తం చేస్తానికి వచ్చినప్పుడే దేవుని చిత్తము కాబట్టి ఈరోజు అందరూ ఐక్యత వచ్చింది అక్కడ నువ్వు నాయకుడిగా ఉండాలన్నా నీ జీవితంలో నీ క్షేమాన్ని నువ్వు వేసుకోవాలన్నా దేవుని చిత్తాన్ని భద్రపరుచుకోవాలన్నా నువ్వు ఎలా నీ యొక్క వ్యతిరేకతకు నీ జీవితంలో అణిచి వేసేవారికి ఎలా స్పందనిస్తున్నావు ఆటంకం ఇచ్చేవారికి ఎలా స్పందనిస్తున్నావు ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశ వస్తుంది కొంతమందికి దేవుని సన్నిధిలోకి వచ్చి ఎదగాలనుకునే వారికి కూడా ఈరోజు ఏం కలుగుతుంది తెలుసా ఘర్షణలు కలుగుతున్నాయి అవమానం కలుగుతుంది ఈరోజు ఈ వాక్యం మన జీవితాల్లో అనునయించుకోవాలి ఆయన శోధన వస్తే ఘర్షణ వస్తే కలవరం వస్తే అవమానం వస్తే విమర్శనలు వస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్నోకుండా చేస్తున్నప్పుడు లోక మనుషులు వాళ్ళ మీదకు వస్తుంటే సమాధానం ఎంత చక్కగా ఇస్తున్నాడో చూడండి దేవుని మీద విశ్వాసిస్తున్నాడు దేవుని మీద నమ్ముతున్నాడు నువ్వు నమ్ముకుని ఉన్నవారు నువ్వు ఉన్నాడు నువ్వు అనుకున్నట్టు లేరు నువ్వు ఆలోచించిన వారు నీ దగ్గర ఉన్నవారు నువ్వు అనుకున్నట్టు లేరు అందరు కూడా ఈరోజు ఎలా ఉన్నారంటే నిన్ను కోల్చడానికే సిద్ధపడి ఉన్నారు కానీ నెహెమ్యా గారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆ యెరూషలేము గోడల్ని తిరిగి కడతానికి ఎన్నుకున్నాడు అంటే కొత్తగా కడతానికి కాదు తిరిగి కడతానికి అవి కట్టబడినవే దేవుని కార్యాలతో నింపబడినవే అంటే నీ దేహం ఈరోజు మరలా నీ దేహాన్ని భద్రపరచుకోవాలంటే ఒకప్పుడు ఉన్న దేహాన్ని భద్రపరచుకోవడానికి ఈరోజు దేవుడు కట్టుకోమంటున్నాడు చాలా జాగ్రత్తగా అనునయించుకుందాం చాలా జాగ్రత్తగా దేవుడు చెప్పే మాటని అంగీకరిద్దాము ఈరోజు కొంతమంది ఎంతో ప్రయాసపడుతున్నారు ఎన్నో విషయాల్లో ప్రయాసపడుతున్నారు దేంట్లో తెలుసా మొదటిగా వివాహ జీవితాన్ని కట్టుకోవడానికి ఈరోజు నెహెమ్యా గారికి దేవుడు ఆయన హృదయంలో ఇచ్చిన భారం ఏంటంటే యెరూషలేము గోడలు కడతానికి ఆయనకి ఇచ్చిన భారము ఈరోజు మన మానవుడికి కట్టుకునేది ఏంటి తెలుసా మొదటిగా నీ వివాహ జీవితము నీ కుటుంబము నీ భవిష్యత్తు నీ ఆలోచనలు నీ జీవితము నీ వ్యాపారాలు మనం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎప్పుడైతే మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అది ఒక పోరాటమే అంటున్నాడు దేవుడు సులభమైన భాషతో నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని భద్రపరచుకోవడానికి నువ్వు ప్రయాసపడితే అది ఒక పెద్ద పోరాటం ఈరోజు నీ కుటుంబాన్ని భద్రపరచుకోవాలని నువ్వు ప్రయాసపడితే అది పెద్ద పోరాటము ఏది కట్టుకునే పనిలో ఉన్నావు ఏది ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటున్నావా భవిష్యత్తులో అప్పుల నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా భవిష్యత్తులో దేవుని చిత్తంలో ఉండాలనుకుంటున్నావా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కట్టే పని విషయము నువ్వు అర్థం చేసుకుంటేనే ఈ వాక్యాన్ని జీవితంలో అనునయించుకుంటేనే దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సారం అనుగ్రహింపబడుతుందండి దేవుడు కూడా మనుష్యుణ్ణి కట్టే పనిలోనే ఉన్నాడండి ప్రతి ఒక్క మనిషిని కడతనే ఉన్నాడండి కానీ సాతాను మాత్రం వాడు చేస్తున్న ప్రయత్నాలు వాడి తంత్రాలు దేవుడు మంచి పని చేస్తూ దేవుని ఎన్నుకున్న వారిని పని చేయనోకుండా చేస్తామే వాడి గురి అంటండి వాడు వల్ల ఏమేస్తున్నాడు తెలుసా ఎప్పుడు నువ్వు దొరుకుతావో ఎప్పుడు అక్కడ మెరుస్తావో ఎప్పుడు అక్కడ దేవుని కొరకు నిలబడతావో ఎప్పుడు దేవుని ప్రణాళికను నీ జీవితంలో తలలో చూపిస్తావో అలా లాగేయాలనుకుంటున్నాడు అలా వల్ల వేసి పట్టేయాలనుకుంటున్నాడు
అలా ఇరుకుల్లో పెట్టాలనుకుంటున్నాడు, అలా నష్టంలో పెట్టాలనుకుంటున్నాడు, అలా భయంలో పెట్టాలనుకుంటున్నాడు, అలా కలవరంతో పెట్టాలనుకుంటున్నాడు అన్నాడు. వాడి పనంతా అదే అండి. కానీ దేవుని బిడ్డలుగా మనము ఎప్పుడైతే ఆయన ప్రణాళిక చేయాలని అనుకుంటామో, బహు కష్టమైన పని ఏంటంటే విమర్శన. దేవుడు నీ జీవితంలో చెప్పిన దాన్ని నువ్వు చేస్తానికి ప్రారంభించినప్పుడు విమర్శన నీ జీవితంలో అనుగ్రహింపబడుతుంది, ఘర్షణ నీ జీవితంలో ఉంటుంది, శోధన నీ జీవితంలో ఉంటుంది, విభజన నీ జీవితంలో ఉంటుంది. ఏం చేస్తాడంటే విమర్శనతో ఎక్కడ అవకాశం వస్తుందో అక్కడ విమర్శన ఉంటుంది అంటున్నాడు, శోధన ఉంటుంది అంటున్నాడు, నష్టం ఉంటుంది అంటున్నాడు. ఈరోజు నువ్వు నష్టపోవడానికి సిద్ధపడితేనే దేవుని అవకాశం మనకు అనుగ్రహింపబడుతుంది అండి. మనము వ్యతిరేకాల మధ్యలో దేవుని ఉద్దేశాన్ని కాపాడుకోవాలి, శోధనల మధ్యలో దేవుడు నీకు ఇచ్చిన పనిని నిలబెట్టుకోవాలి, కట్టుకోవాలి, నీ భక్తి జీవితాన్ని కట్టాలి, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టాలి.